हाय हेलो वेलकम बैक टू रुचिगळु ई रोजु मन चानल्लो मीरु चूडबोतुन्नारु कोब्बरि चट्नी ई रेसिपी मीकु तेलिसिनट्टयिते मीरु ई वीडियोनि स्किप चेसेयंडि कोत्त वाळ्ळु ई रेसिपी तेलियन वाळ्ळयिते మీరు కంప్లీట్ వీడియోని చూడండి టేస్టీగా ఎలా చేసుకోవాలో మన ఈ కొబ్బరి చట్నీని నేర్చుకోండి సో ముందుగా అయితే శనగపప్పు ఉంటుంది కదండి శనగపప్పుని అలా ఫ్రై చేసుకోండి ఒక పాన్ గాని ఒక చిన్న కడాయి గాని తీసుకొని కొద్దిగా అలా శనగపప్పుని వేడి చేసుకోండి అలాగే పచ్చి కొబ్బరి తీసుకోవాలి పచ్చి కొబ్బరి అలాగే అల్లం అల్లం ముక్కలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొద్దిగా తక్కువ వేసుకోండి నేను ఎక్కువ వేసుకున్నా ఒక 5 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది కారము కారం ఎక్కువ అయిపోయింది ఆ రోజు నేను ఎక్కువ తీసుకున్నందువల్ల సో పచ్చిమిర్చి చూసుకొని వేసుకోండి మీ కారాన్ని బట్టి అలాగే salt వేసుకోండి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక బ్లెండర్ గాని లేదా మిక్సీ జార్ లోకి ఇవన్నీ వేసేసుకొని చట్నీ లాగా మిక్సీ పెట్టుకోండి బాగా గ్రైండ్ చేసుకోండి కొబ్బరి కొంతగా టైం పడుతుంది అది నలగడానికి కొద్దిగా టైం పడుతుంది సో బాగా స్మూత్ పేస్ట్ లా వచ్చే వరకును మిక్సీ పట్టేసుకోండి కొబ్బరి చట్నీకైతే కంపల్సరీ పోపు ఉండాలి పోపు పెట్టేసుకోండి పోపు పెట్టుకుంటే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది పోపుకి కొద్దిగా ఆయిల్ ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే కరివేపాకు ఇంకా ఇంగువ కూడా వేసుకుంటారు కొంతమంది నేనైతే వేసుకోలేదు ఆప్షన్ అండి ఇంగువ కూడా వేసుకోవచ్చు సో ఈ పోపుని చట్నీలోకి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఇడ్లీలోకి చపాతీలోకి లేదా పూరీలోకి పొంగల్ కట్టి పొంగల్ అంటాం కదా పొంగల్లోకి కొబ్బరి చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ టు రుచిగలు